క్షేత్రస్థాయి పర్యటన కోసం వచ్చిన 25 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతు సంఘాల నేతలు ప్రస్తుతం గజ్వేల్లో పర్యటిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శించారు. ముట్రాజ్పల్లిలోని మల్లన్న సాగర్ కాలనీ కోమిటిబండ మిషన్ భగీరథ సంప్ హౌస్ తో పాటు సమీకృత మార్కెట్ మల్లన్న సాగర్ ప్రాజెక్టును సందర్శిస్తున్నారు.95% सर्वाइवल रहता है मिनिमम. बहुत सारी जगहों में वक्त नहीं है, आपको ऐसे प्लांटेशन दिखाएंगे कि आप सोचेंगे कि यहाँ कैसे हो गया. पूरा लबालब भरा हुआ है. अगर आप थोड़ा पैदल चलेंगे तो आगे भी हमारे सीएम साहब की वजह से ये सब तो आप में बहुत बड़ा चीज हो रहा है. यस, अब ऐसा ही नहीं है. రైట్, 25 రాష్ట్రాల రైతు సంఘాల నేతల గజ్వేల్ పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, ప్రతిషా, ఏదైతే రాష్ట్రంలో అమలవుతున్న రైతు సంక్షేమ పథకాల సంబంధించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. అయితే అంతేకాకుండా గత గడిచిన 8 సంవత్సరాల్లో రైతును రా చేయడానికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు రూపొందించారు. అందులో రైతులకు ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా వంటి ప్రోగ్రాంలు ఏవైతే అంటే అమలు చేశారో పథకాలు, అవి దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ కూడా పెరుగుతుంది. అయితే గతంలో అనేక రాష్ట్రాల రైతు ప్రతినిధులు తెలంగాణలో పర్యటించారు. ఇవాళ మరోమారు 25 రాష్ట్రాలకు సంబంధించిన దాదాపు 100 మంది రైతు సంఘాల ప్రతినిధులు తెలంగాణ రాష్ట్రంలో పర్యటిస్తారు. మొదటి రోజు ఇవాళ గజ్వేల్లో ప్రత్యేకంగా సాగునీటికి సంబంధించి కాళేశ్వరానికి అనుసంధానంగా మల్లన్న సాగర్ ప్రాజెక్టును నిర్మించిన నేపథ్యంలో ఇవాళ ప్రత్యేకంగా దాన్ని చూసేందుకు ఇటు రైతు సంఘాల నాయకులు ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన మల్లన్న సాగర్ ను సందర్శిస్తున్నారు. అనంతరము ఏదైతే రాష్ట్రంలో మంచినీటి సాగునీటికి సంబంధించి సమస్య తలెత్తకుండా మిషన్ భగీరథ వంటి కార్యక్రమం రూపొందించిన సీఎం కేసీఆర్ ఏదైతే ఉందో దాన్ని కొమ్మటిబండ ప్రాంతానికి వెళ్ళి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రాజెక్టును కూడా ప్రత్యేకంగా వాళ్ళు సందర్శిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణకు హరితహారం వంటి గొప్ప కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టిన సీఎం కేసీఆర్ కు సీఎం కేసీఆర్ హరితహారంలో భాగంగా చేపట్టిన ఏదైతే ములుగు దగ్గర ఉన్న పారిశ్రమం కూడా వారు సందర్శించారు. అంతేకాకుండా తెలంగాణలో అనేక కార్యక్రమాలను వారు చూసి మంత్రముగ్ధులవుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం చూసినట్టయితే మల్లన్న సాగర్ ప్రాజెక్టును చూసి వారు ఇంత అద్భుతంగా సాగునీరు అందించేందుకు ఇంత పెద్ద లెవెల్లో ప్రాజెక్టు కట్టడం అనేది ఆశామాసి కాదని వారు సంతోషం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రాజెక్టులు అన్ని రాష్ట్రాల్లో రైతాంగానికి సాగునీటి కోసం అన్ని కట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి వారు డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఇటు దేశవ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా లేని విధంగా రాష్ట్రంలో 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ను రైతాంగానికి అందించడమే కాకుండా సాగునీటికి రెండు పంటలకు నీరు ఉచితంగా అందించిన రాష్ట్రం తెలంగాణ సీఎం కేసీఆర్ ఉండడం వల్లనే సాధ్యమైందని చెప్పి కూడా రైతాంగం అంతా కూడా వారు ఆశాదనాలు వ్యక్తం చేస్తారు. అంతేకాకుండా ఇలాంటి రైతు సంక్షేమ కార్యక్రమాలు దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని వారు ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నారు. ఆయా రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులను కూడా కలిసి మేము డిమాండ్ చేస్తామని కూడా చెప్తున్నారు. ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా మా రాష్ట్రంలో ఉంటే బాగుండేదని కూడా ఈ సందర్భంగా వారు చెప్తున్న సందర్భాలు ఒక్కొక్కరు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగంగా నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును చూసి ఇంత పెద్ద ప్రాజెక్టు భూమిపైన కట్టడం అనేది ఒక అద్భుతం. ఇలాంటి వండర్స్ సాగునీటి రంగంలో
నెలకొల్పడం గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా భావించారు. మరికొద్ది సేపట్లో మల్లన్న సాగర్ నుంచేలి కొమ్మటి బండ మిషన్ భగీరథ ప్లాంట్ ను వారు సందర్శిస్తారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్ల నీరు అందించే కార్యక్రమం సంబంధించిన పథకం సంబంధించి కూడా ఇక్కడ స్థానిక అధికారులు వారికి ఎలా అందిస్తున్నాము ఎలా చేపడుతున్నామని కూడా ఈ సందర్భంగా వారు అది వచ్చిన రైతాంగానికి వివరించున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈ ఇంటింటికి మంచి నీరు అనే కార్యక్రమం కూడా సీఎం కేసీఆర్ స్వయంగా రూపకల్పన చేసిన ప్రాజెక్టు కావడం కూడా చాలా గొప్ప విషయం అని కూడా ఈ సందర్భంగా రైతాంగ మంత్రి చెప్తుంది. అనంతరం ఇక్కడ గజ్వేల్లో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను సందర్శిస్తారు. ఇక్కడ రైతాంగం పండించిన పంటలు నేరుగా ఇటు ఎవరైతే వినియోగదారులకు అమ్ముతారో దాన్ని చూడడానికి ఇక్కడ రానున్న నేపథ్యంలో ఇక్కడ కూడా ప్రత్యేకంగా వారికి స్వాగతం పలికేందుకు కూడా ఇక్కడ మార్కెట్ కమిటీకి సంబంధించిన అధికారులు కూడా వాళ్ళు ఉన్నారు. మొత్తానికి చూసినట్టయితే రాష్ట్రంలో అమలవుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా దేశవ్యాప్తంగా అమలు చేయాలనే డిమాండ్ నేటికి రోజు రోజుకు పెరుగుతుంది. ఇది మనం ఇప్పటికే అనేక రాష్ట్రాల ప్రతినిధులు కూడా తెలంగాణలో పర్యటించారు, వాళ్ళ రాష్ట్రాల్లో అమలు చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇలాంటి పథకాలు అమలు చేస్తేనే రాష్ట్ర రైతాంగం రాష్ట్రాల్లో ఉన్న రైతాంగం అంతా బతికి బట్టగడుతుంది, రైతులేమి రాజ్యం లేదని అనేక రైతు వేదికల సందర్భంగా అనేక రైతులు వాపోయారు. ఆ నేపథ్యంలో ఇవాళ రైతులు ఇది తెలంగాణలో పర్యటించడం పట్ల తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఎవైతున్నాయి వాళ్ళన్నింటి కూడా వారు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో రైతును ఆదుకున్న ఏకైక ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, అది ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే సాధ్యమైందని సందర్భంగా వారు చెప్తున్నారు. ప్రతిష రైట్లీ విల్ థ్యాంక్ యూ. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. క్షేత్రస్థాయి పర్యటన కోసం వచ్చిన 25 రాష్ట్రాలకు చెందిన 100 మంది రైతు సంఘాల నేతలు ప్రస్తుతం గజ్వేల్లో పర్యటిస్తున్నారు. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లి అటవీ ప్రాంతాన్ని సందర్శిస్తున్నారు. ఆ తర్వాత తోగుట మండలం తుక్కాపూర్ శివార్లో కాళేశ్వరం ప్రాజెక్టుకు అనుసంధానంగా 50 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించిన మల్లన్న సాగర్ ప్రాజెక్టును రైతుల సంఘాల నేతలు పరిశీలించారు. ఆ తర్వాత ముట్రాజ్పల్లిలోని మల్లన్న సాగర్ కాలనీ కోమటి బండ మిషన్ భగీరథ పంప్ హౌస్తో పాటు గజ్వేల్ సమీకృత మార్కెట్ను సందర్శిస్తున్నారు. 25 రాష్ట్రాల రైతు సంఘాల నేతల బృందం వెంట ఎమ్మెల్సీలు పల్ల రాజేశ్వరరెడ్డి, యాదవరెడ్డి, సీఎంఓ కార్యదర్శి భూపాల్ రెడ్డి, ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ఉన్నారు.